టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్లు సరిగ్గా రాణించకపోవడం వల్లే ఉసూరుమంటూ సెమీఫైనల్ నుంచి టీమిండియా ఇంటి ముఖం పట్టిందన్న విషయం జగమెరగని సత్యం ఓపెనర్లు అద్భుతంగా రాణించి ఉంటే సెమీస్ లో టీమిండియా ఫలితం మరోలా ఉండేది ఈ సందర్భంగానే దగ్గరుండి చూసిన దినేష్ కార్తిక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దినేష్ కార్తిక్ పెద్దగా రాణించినప్పటికీ టీమిండియా కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు ముఖ్యంగా ఓపెనర్ల విషయంలో మార్పు రావాలంటూ చెప్పుకొచ్చాడు టీ ట్వంటీలో లో రిషబ్ పంత్ ఓపెనర్ గా రావాలని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు క్రిక్ బజ్ తో ఇంటర్వ్యూలో కార్తిక్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రిషబ్ పంత్ షాట్లు బాగా ఆడతాడని సర్కిల్ లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అతను మంచి హిట్టింగ్ చేయగలడని ఓపెనర్ గా వచ్చినప్పుడే అతను స్ట్రైక్ రేటు బాగుంటుందని బౌలర్లను ఒత్తిడికి లోని చేసే సత్తా పద్దుకు ఉందని కార్తీక్ తెలిపాడు టెస్టు జట్టులో పద్దు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని అలాగే వన్ డే లో కూడా దాదాపు ఉంటాడు అయితే టీ ట్వంటీలో మాత్రం లో పద్దు ఆడుతున్నాడని అలాంటి పొజిషన్ కరెక్ట్ కాదని ఐపీఎల్ లో ఒక పొజిషన్ లో ఇండియన్ టీమ్ కు మరో పొజిషన్ లో ఆడుతున్నాడు ఇది సరైన పద్ధతి కాదంటూ తనను ఖచ్చితంగా ఓపెనర్ గా పంపాలంటూ కార్తిక్ సూచించాడు బ్యాటింగ్ ఆర్డర్ లో కోహ్లీ సూర్య పాండ్య ఉన్నప్పుడు మరి పంతుకు ఎక్కడ చోటు లభిస్తుందని అన్నాడు పంతును ఐదో స్థానంలో ఆడించడం కంటే ఓపెనర్ గా పంపడమే బెటర్ అని దీంతో టీమిండియా ఫీచర్ ఓపెనర్ గా పంతు సరిపోతాడని అటు తన స్థానం మార్పిడి వల్ల టీ ట్వంటీలో రాణించగలుగుతాడని దినేష్ కార్తిక్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు